कविता ईडी विचारण 7 గంటలుగా కొనసాగుతుంది। లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ ప్రశ్నిస్తోంది। కవిత వాడుతున్న ఫోన్ను అప్పగించాల్సిందిగా ఈడీ ఆదేశాలు జారీ చేసింది। ఇంట్లో ఉన్న ఫోన్ను సిబ్బందితో తెప్పించి ఈడీకి కవిత అప్పగించారు। లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్లో వాటాలు, 100 కోట్ల ముడుపులపై ఈడీ ఆరా తీస్తోంది। ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం। సతీష్ చెప్పండి, ఢిల్లీలో ఈడీ కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తుంది। 6 గంటల దాటిన తర్వాత కూడా కవిత బయటకు రాని పరిస్థితి ఏం జరుగుతుంది? జశంకర్ ఓవరాల్ గా చూసుకోవచ్చు, ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 6 గంటలు దాటింది। దాదాపు 6.5 గంటల నుంచి 7 గంటల మధ్య విచారణ కొనసాగుతూనే ఉంది। ఇప్పటివరకు 6.5 గంటల పాటు ఆమెని విచారించారు। ప్రస్తుతం కవిత బయట, కవిత ఇంకా ఈడీ కార్యాలయంలో ఉన్నారు, ఆమె బయటకు వస్తారని కూడా ఊహాగానాలు అందుతున్నాయి। కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు। మరోవైపు పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు। వారందరూ కూడా మరికొద్ది సేపట్లో వస్తుంది అనే సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆర్ అయిపోయింది। రూల్ ప్రకారం చూసుకుంటే జనరల్ గా అయితే 6 గంటల వరకే మహిళలను విచారిస్తారు, అనంతరం తిరిగి ఫ్రెష్ నోటీస్ ఏదైనా ఇస్తే తిరిగి రావాల్సి ఉంటుంది। కానీ కొన్ని సందర్భాలలో కొంత విచారణ లోతుగా జరుగుతున్న సందర్భంలో కొంత 7 నుంచి 8 గంటలు కూడా విచారిస్తారు, 8.5 వరకు కూడా విచారించిన దాఖలాలు చాలా సందర్భాలు ఉన్నాయి। ఇటీవల సోనియా గాంధీ సైతం కూడా కొంత 8.5 సమయంలో కూడా విచారించారు, అనంతరం కూడా విచారణ ముగిసినట్టు కూడా ప్రకటిస్తారు। కానీ కొంత ఆసక్తిగా కార్యకర్తలంతా వెయిట్ చేస్తున్నారు బయట పెద్ద ఎత్తున। ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు, ఈడీ కార్యాలయం ముందు మనం ఉన్నాం, ఓవైపు చూడొచ్చు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయంలో ఎప్పటికప్పుడు వెయిట్ చేస్తున్నారు। మరి కొద్దిసేపట్లో కవిత రాబోతుందని అంటున్నారు। మరోవైపు ఆమెకు సంబంధించిన వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా కవిత ఇంకా బయటకు వస్తున్నట్లేదు। సుదీర్ఘంగా 6.5 గంటల పాటు కూడా విచారణ కొనసాగుతుంది, దాదాపు 7 గంటలనే మనం చెప్పుకోవాలి। ఉదయం 11 గంటల నుంచి కూడా విచారణ కంటిన్యూ కొనసాగుతుంది। మరోవైపు విచారణ జరుగుతున్న సందర్భంలోనే కవితకు సంబంధించిన ఫోన్లు, ఇప్పటివరకు ఆమె ఏ ఫోన్లు వాడింది, ఆ ఫోన్లకు సంబంధించి ఇటీవల ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఆమె దగ్గర ఉన్న ఫోన్ కూడా తీసుకురావాల్సిందిగా మధ్యాహ్నం అధికారులు ఆదేశాలు జారీ చేశారు। ఆమె ఫోన్ కూడా అధికారులకు ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది। ఇక మరోవైపు చూడొచ్చు, ఇటు పెద్దఎత్తున పోలీసులు కూడా మోహరించారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు। ఉదయం కవిత నివాసం వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కూడా ఈడీ కార్యాలయం ముందు నెలకొంది। పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలంతా ఒకవైపు ఉన్నారు, మరోవైపు పోలీసులంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఏం జరగబోతుందో కూడా కొంత ఉత్కంఠత నెలకొంది। ఇప్పటివరకు విచారణ సందర్భంగా దాదాపు అరుణ్ రామచంద్ర పిల్లకి మనీష్ సిసోడియా మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, ప్రస్తుతం ఈమెకు వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, కవితకి దాదాపు 100 కోట్ల ముడుపుల్లో ప్రమేయం ఏంటి, 100 కోట్ల ముడుపులను ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారనేది కూడా మరోవైపు కూడా విచారణిస్తున్నారు. ఇక ఇండో స్పిరిట్ లో దాదాపు 32% వాటాలు ఏ విధంగా వచ్చాయనే కోణంలో కూడా కవితను విచారిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అరుణ్ రామచంద్ర పిల్లకి సంబంధించి కూడా మరోవైపు ఈడీ కార్యాలయంలో ఆయన విచారణ కొనసాగుతుంది. ఓవైపు చూడొచ్చు మనం విజువల్స్ లో అరుణ్ రామచంద్ర పిల్లకి కుటుంబానికి సంబంధించి వారికి 1 అవర్ రెగ్యులర్ గా కలిసే అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మన రిసెప్షన్ దగ్గర చూడొచ్చు, రిసెప్షన్ బయట అరుణ్ రామచంద్ర పిల్లకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి సతీమణి కూడా రిసెప్షన్ ముందు వెయిట్ చేస్తున్నట్టు కూడా ఆడ మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం 1 అవర్ రెగ్యులర్ గా కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు. లోతుగా 6.5 గంటల నుంచి 7 గంటల పాటు కూడా విచారణ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా అరుణ్ రామచంద్ర పిల్లలతో పాటుగా కవితను విచారించారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చూడాల్సి ఉంటుంది మరి కొద్దిసేపట్లో ఏం జరగబోతుందని, పెద్ద ఎత్తున కార్యకర్త అంతా వెయిట్ చేస్తున్నారు కవిత ఎప్పుడు వస్తుందని. మరోవైపు ఇప్పటివరకు అయితే ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన ఆఫీస్ నుంచి అయితే కొంత అధికారుల వాహనాలు అయితే బయటకు వస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో కవిత వస్తారు అని అంటున్నారు. ఎంత మటుకు విచారణ పూర్తయిందో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. సిబిఐకి సంబంధించి, ఈడీకి సంబంధించిన అధికారులు ఎవరెవరు విచారిస్తున్నారు, అదేవిధంగా కవితతో పాటు నిజంగానే అరుణ్ రామచంద్ర పిల్లని కూడా విచారిస్తే ఆయన ఏం సమాధానాలు చెప్తున్నారో నిజంగా అనే కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు లిక్కర్ స్కీమ్స్ సంబంధించి ప్రతి సందర్భాలలో కవిత అరుణ్ రామచంద్ర పిల్లై తన ప్రతినిధిగా అంటూ కూడా గతంలో సమీర్ మహేంద్ర కూడా అరుణ్ రామచంద్ర నా ప్రతినిధిగా ఉంటారు, ఆయన మొత్తం లిక్కర్ కేసు అంతా కూడా ఆయన చూస్తారని చెప్పారు. గతంలో బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా చూసాం, స్పష్టంగా ఆయన మెన్షన్ చేశారు విజయనాయర్తో సంబంధాలు ఉన్నాయి. గతంలో సమావేశానికి వచ్చాను, ఎక్కడైతే ఓబ్రే హోటల్లో సమావేశంతో ఆ సమావేశానికి కూడా హాజరయ్యామని కూడా చెప్తున్నారు. ఆయన విచారణ సందర్భంగా కూడా బుచ్చిబాబుకు సంబంధించిన న్యాయవాదులు సైతం కూడా ఒక ఆడిటర్ ఖచ్చితంగా సమావేశానికి పోతే తప్పేంటనే కోణంలో కూడా వారు కూడా వాదనలు వినిపించిన సందర్బంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా బుచ్చిబాబు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నిన్న
మనీష్ సిసోడియా కి సంబంధించిన అంశంలో కూడా పెద్ద ఎత్తున మనీష్ సిసోడియా సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ల సైతం కూడా అవే అంశాలను పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్లో కవిత కేజ్రీవాల్తో అదేవిధంగా మనీష్ సిసోడియాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. అదోవైపు ఒక ఆర్థిక కుంభకోణంకి దారితీసింది, మరోవైపు కొంత పొలిటికల్ కాన్స్పిరసీ కూడా ఇందులో కనిపిస్తుంది అనేది కూడా అందులో ప్రధానంగా మెన్షన్ చేశారు. అయితే వీటన్నిటి నడుమ కవితను ఈ రోజు విచారణకు పిలవడం, సుదీర్ఘంగా కవితను ఇన్ని గంటల పాటు విచారించడం చూస్తుంటే కొంత ఉత్కంఠత నెలకొంది. నిజంగానే ఏం జరగబోతుంది అనేది కూడా ఉంది. ఉదయం నుంచి కొంత ముఖ్య లీడర్లు పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా కవిత ఎప్పుడు వస్తుందని ఉదయం కవిత నివాసం నుంచి హడావుడిగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేసే లోపల ఢిల్లీ పోలీసు అంతా కూడా కొంత కార్యకర్తల్ని కంట్రోల్ చేసి ముఖ్య నేతలను సైతం కూడా ఆపేసి కేవలం కవితకు సంబంధించిన వాహనాన్ని మాత్రమే ఈడీ కార్యాలయానికి అనుమతించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. నేరుగా నిజంగానే మరికొద్దిసేపట్లో ఆమె వస్తారా లేదా కూడా చూడాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రకటనలు రాబోతున్నాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే కవితకు సంబంధించి కారు కూడా కవితకు సంబంధించిన కారు కూడా ఇక్కడనే ఉంది. ప్రస్తుతం కవిత బయటకు వస్తే చూడాల్సి ఉంటుంది ఏం జరగబోతుంది అనేది కూడా. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది, కానీ ఒక ఉత్కంఠమైన పరిస్థితులు అయితే ఈడీ కార్యాలయం ముందునని చెప్పాలి. పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ అధికారిక నివాసంలో మంత్రి కేటీఆర్ ఉదయం నుంచి అక్కడే ఉన్నారు. ఉదయం నుంచి కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఈడీ కార్యాలయం కూడా ఏం జరుగుతుంది, మీడియా ప్రతినిధులు ఎలాంటి ఏం చేస్తున్నారు, మరోవైపు ఎట్లా కథనాలు వస్తున్నాయి అనేది కొంత కేసీఆర్ నివాసంలో ఉండే ఆయన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు, కొంత అబ్జర్వేషన్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడే ఉన్నారు. అదేవైపు బండి సంజయ్ ఈ రోజు కవిత పని చేసిన వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ ముందు బండి సంజయ్కి సంబంధించిన దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసిన తీరు కూడా మనం చూసాము. పెద్ద ఎత్తున మహిళా మంత్రులు కూడా ఈరోజు బండి సంజయ్ పైన విమర్శలు గుప్పిస్తూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. మొత్తానికి సంబంధించి దాదాపు మంత్రులంతా ఇక్కడ ఉన్నారని చెప్పుకోవాలి. మహమ్మద్ అలీ ఢిల్లీ వచ్చారు, అదేవిధంగా ఇక శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు, వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి ఆయన ఢిల్లీలో ఉన్నారు, మరోవైపు హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారు, కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు, సవిత ఇందర్రెడ్డి ఢిల్లీలో ఉంది, ఇక సత్యవతి రాథోడ్ ఆమె కూడా ఢిల్లీలో ఉన్నారు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా కావచ్చు, గోవర్ధన్ రెడ్డి కావచ్చు, మరోవైపు మైనంపల్లి హనుమంతరావు, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు లాంటి వాళ్ళంతా కూడా కొంతమంది నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. కొంత ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొంటున్నాయి. నిజంగానే ఏం జరగబోతుందనే చూడాలి. ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా విచారణకు సంబంధించిన అంశంలో అరెస్టులు ఉంటాయా, నిజంగానే అరెస్టు జరుగుతుందా అనే కొనలో ఉదయం నుంచి కూడా అంత పెద్ద ఎత్తున అనుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తారు. కానీ 6 దాటిపోయిన సమయం, కానీ దాదాపు 7 గంటల విచారణ పూర్తయింది. కానీ ఇప్పటివరకు అయితే ఇంకా ఆమె బయటికి రావాలని చెప్పాలి. 6:20 అవుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో. కానీ ఎట్లాంటి బయటికి రాకపోవడం కొంత అయితే ఉత్కంఠత నెలకొంది. ఏం జరగబోతుందో చూడాల్సింది. మరోవైపు పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా ఈడీ కార్యాలయం ముందు వెయిట్ చేస్తున్నారు. నిజంగానే ఊహించని పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయి. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే కాక వెంటనే ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపడాల్సి ఉంటుంది. కానీ అట్లాంటి పరిస్థితులు లేవు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు వదిలేస్తే మరి ఫ్రెష్ నోటీస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. విచారణ అయితే లోతుగా జరుగుతుంది. ఏకంగా ఇప్పుడు వాడే ఫోన్నే తీసుకురమ్మన్నారంటే ఆదేశించారు. ఇప్పటివరకు ఆమె 10 ఫోన్లను వాడింది, 10 ఫోన్లను ధ్వంసం చేసింది. తాజాగా ఆమె దగ్గర ఉన్న ఫోన్ని కూడా తీసుకురావాలని ఆదేశాలు ఇవ్వడంతో ఫోన్ని కూడా ఈడీ అధికారులకు సరెండర్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యం, పూర్తిగా సమాచారం కూడా ఈడీకి సంబంధించిన సమాచారం కూడా అభ్యంగేదంగా అందుతున్న నేపథ్యంలో ఇప్పుడు నిజంగానే ఈడీకి సంబంధించి ఆమె ఫోన్ ఇస్తే కాక ఇప్పటి వరకు ఆమె ఎవరెవరితో మాట్లాడింది, బుచ్చుబాబుతో ఉన్న సంబంధాలేంటి, బుచ్చుబాబు కాల్ లిస్ట్ చెక్ చేయడం కానీ, గతంలో రామచంద్ర పిల్లకి సంబంధించిన కాల్ లిస్ట్ చెక్ చేయడం కానీ, అదేవిధంగా మనీష్ సిసోడియాకి సంబంధించిన కాల్ లిస్ట్ చేయడం, వీళ్ళందరికీ సంబంధించి అందరు రిమాండ్ రిపోర్ట్లలో కూడా ప్రతి అంశంలో కూడా సంచలనాత్మకంగా కవిత పేరు ఉండడం కొంత ఆసక్తి రేపుతుందని చెప్పాలి. మరోవైపు నిన్న రిలీజ్ చేసిన ఏకంగా రిమాండ్ రిపోర్ట్లో చూస్తే కాక మేడం అని ఎం అని మేడం అని కోడ్ చేశారు, ఒకటి విజయనాయర్ పేరు వి అని కోడ్ చేశారు. ఇట్లా ఒక్కొక్కరి పేర్లు ఒక్కొక్క రకంగా కోడ్ చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తున్న నేపథ్యంలో నిజంగానే ఏం జరగబోతుందో చూడాలి. గతంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారో, ప్రైవేట్ ప్లేయర్స్ని బయటని తీసుకొచ్చారు, సౌత్ గ్రూప్కు సంబంధించి పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చారని చెప్తున్న నేపథ్యంలో నిజంగానే సౌత్ గ్రూప్లో ఉన్న అందరికీ కూడా దాదాపు L1 జోన్లకు సంబంధించిన షాప్స్ అన్ని కూడా కేటాయించారు. అందులో మాగుంట రాఘవరెడ్డికి సంబంధించి 32.5, ఇండోస్పిరిట్కి సంబంధించిన కంపెనీలో మొత్తం కవిత కావచ్చు, అటు మాగుంట రాఘవరెడ్డికి సంబంధించిన వాటాలు కావచ్చు. పెద్ద ఎత్తున షేర్లు అయితే కనిపిస్తున్న నేపథ్యం ఇక నిజంగానే ఏం జరగబోతుందో కూడా మరి కొద్దిసేపట్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇది ఇక్కడి తాజా పరిస్థితి. సతీష్, చూసుకుంటే ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న ఇటు అరుణ్ పిల్లే కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, ఇటు చూసుకుంటే బుచ్చుబాబు వీళ్ళందరినీ విడివిడిగాను కలిపి కూడా విచారిస్తారు ఈడీ అని వార్తలు వచ్చాయి. 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఆమె ఒక్కదాన్ని విచారించారా, వీళ్ళందరినీ కలిపి విచారించారనుకోవచ్చా?
Yes, ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఈడి కార్యాలయంలో రామచంద్రపిల్లయ్య కూడా ఇదే ఈడి కార్యాలయంలో ఆయన 13వ తేదీ వరకు ఉంటారు మనీష్ సిసోడియా 17వ తేదీ వరకు ఉంటారు వీళ్ళందర్నీ కూడా 1-to-1 గా విచారిస్తారనేది కూడా ప్రధానంగా ఎందుకంటే ఇటీవల ఈడి సిబిఐ కోర్టులో చెప్పిన అంశం కూడా అదే ఏడుగురికి కొత్త వారికి నోటీసులు ఇచ్చాము వారి ఏడుగురిని కూడా పిలిచి విచారించాల్సి ఉంటుంది మనీష్ సిసోడియాకు వారితో ఉన్న సంబంధాలు ఏంటనే కోణాన్ని స్పష్టంగా ఈడి కోర్టు ముందే చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు విచారణలో మనీష్ సిసోడియా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఉండొచ్చు మనీష్ సిసోడియాని అడిగిన క్వశ్చన్లతో కవితను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఉండొచ్చు కవిత అడిగిన ప్రశ్నలతో రామచంద్రపిల్లని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఉండొచ్చు ఈ ముగ్గురు చెప్పే ముగ్గురు కూడా ఏమేం చెప్తున్నారో ముగ్గురు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక ఆడియో రికార్డ్ కావచ్చు అదేవిధంగా మొత్తం వారి సంబంధించిన ఎవరైతే ఇంటర్వ్యూకి సంబంధించిన ఉంటారో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆడియో రికార్డ్లో వీడియో రికార్డ్లో కూడా రికార్డ్ చేస్తున్న నేపథ్యం చేపట్టి ఎక్కువ సమయం పడుతుందని చెప్పాలి కేవలం ఒకరైతే ఇంత పెద్ద ఎత్తున విచారణ ఉండదు ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ కేసులో పెద్ద ఎత్తున ఈడీ 2-3 గంటలే విచారించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇంత లాంగ్ స్టాండింగ్గా ఇంత సమయం తీసుకొని దాదాపు 7 గంటల పాటు విచారిస్తారంటే ఖచ్చితంగా ఒక్కొక్కరిని వెరిఫై చేసుకుంటూ ఒక్కొక్కరిని విచారించుకుంటూ వారిని వద్ద ఉన్న సమాచారాన్ని తీసుకుంటూ అనేది మాత్రం పెద్ద ఎత్తున అయితే మనకు అర్థమవుతుంది నిజంగా కూడా రామచంద్రయ్య పిల్లయ్యతో పాటు విచారించాలి అదేవిధంగా మనీష్ సిసోడియాతో పాటు విచారించాలన్నది ఖచ్చితంగా ఈడీ అధికారులు మాత్రం ముగ్గురిని కలిపి విచారించారా లేదా ఒకరి తర్వాత ఒకరిని విచారించారా అనేది కూడా విచారించే ఉంటారు అనేది కూడా మనకు అందుతున్న సమాచారం నిజంగానే ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది కానీ ఖచ్చితంగా ఈ కేసులో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు ప్రతి ఒక్కరిది అందులో ఉన్న రిమాండ్ రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది కాబట్టి నిజంగానే కవిత ఏం చెప్తుంది కవిత నిజంగానే బుచ్చిబాబు తెలియదంటుందా రామచంద్ర పిల్లయ్య తెలియదంటారా మనీష్ సిసోడియాతో ఎలాంటి సంబంధం లేదంటారా గతంలో నేను మనీష్ సిసోడియాతో మాట్లాడలేదంటారా ఏ అంశాలన్నా కానీ ఖచ్చితంగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలే కావచ్చు వాట్సాప్ చాటింగ్లే కావచ్చు గతంలో సౌత్ గ్రూప్ పేరిట జరిగిన లాబీయే కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తేటతెల్లం కాబోతున్నాయి నిజంగానే ఏం జరగబోతుందో కూడా ఒక క్లారిటీ అవకాశం వచ్చే ఉంది ప్రస్తుతం అయితే ఇది తాజా పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి రైట్ థ్యాంక్ యూ సతీష్